నమస్తే అండి, వెల్కమ్ టు సుజిత టెర్రస్ గార్డెన్. నేను అన్సీయ. ఈరోజు నేను గార్డెన్లో మన మామిడికాయలు, చూడండి మామిడికాయలు తెంపబోతున్నాను. ఈ మామిడికాయలు తెంపి ఈరోజు నేను పచ్చడి పెడతాను. ఇదేంటంటే అసలు టోటల్గా మా ఇంట్లో వాళ్ళకి చాలా 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 ఇష్టమైన పచ్చడి అనమాట, మామిడికాయ పచ్చడి అనేది. అందుకోసమనే నేను ఒక 5-6 చెట్లు పెట్టుకున్నాను. చూడండి, ఇది కూడా మామిడి చెట్టే, మామిడి చెట్టు. ఒక 5-6 చెట్లు పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఆ చెట్టుకు కాసినవి, అవి నేను పచ్చడి పెట్టేసుకున్నాను. ఇప్పటి వరకు కూడా వచ్చింది అది కంప్లీట్. ఆ పచ్చడి కంప్లీట్ కాగానే మళ్ళీ ఇది కూడా అందుకుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది అనమాట. ఇది చూడండి, 3 కాయలు వచ్చాయి. మొత్తం టోటల్గా ఒక 15 పిందెల వరకు వేసుకుంది ఇక్కడ గేలకి ప్లస్ ఇక్కడ కలిపి. కానీ దాని కెపాసిటీకి పాపం ఇంకా అన్నీ రాల్చేసుకొని ఒక 3 కాయలు మాత్రం మిగిలించుకుంది. ఇవి పెరిగినాయి, ఇవి కట్ చేసి ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకుందాం. నేను చూపిస్తాను పచ్చడి ఎలాగ పెట్టాలనేది. హార్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి క్లోజ్లో చూపించు. ఓకే, ఇది ఇది కట్ చేసి ఈ తొడిమి అనేది కట్ చేసి దీన్ని శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేద్దాం. ఇప్పుడు సొనగారుతుంది చూడండి. ఇది చాలా గట్టిగా ఉంది. ఓకే, ఇది క్లియర్ కడిగేసి. ఓకే, ఇప్పుడు మనం కాయలు తెంపుకొచ్చుకున్నాం కదండి, తెంపుకొచ్చుకున్నాం కదా. ఇది చూడండి, ఇక్కడ తొడిమెలు ఉంటాయి కదా, ఈ తొడిమెలను ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసేసుకున్న తర్వాత తుడుచుకోండి నీట్గా. అసలు అంటే నీటి చుక్కగా ఉండకూడదు, నీటి చుక్కున్నది అంటే మాత్రం పచ్చడ బూజు పట్టుద్ది. ఇట్లా తుడుచుకోండి. ఇది మనం వేసే క్లాత్, ఇది కూడా కంటైనర్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది కదా, ఇక్కడ వేసిద్దాం. ఇది ఇది మా పిక్క, పిక్ ఉంది. పిక్క ఉంది. ముక్కలు కట్ చేయడం అయిపోయిందండి. ఓకే, 1 కేజీ వరకు ఉంటుండొచ్చు. మూడు పిక్క పట్టేసింది. ఇంకోటి ఏంటంటే ఇది కాయ చాలా అంటే చాలా పుల్లగా ఉందండి. నోట్లో వేసుకుంటే ఇట్లా ఇదైపోయింది మొత్తం. ఇంత పుల్లటి కాయ అయితేనే మనకు పచ్చడి అనేది చాలా రోజులు నిలబడుతుంది, మళ్ళీ క్వాలిటీ కూడా ఉంటుంది. ఓకే, ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇది అది బయట వర్షం స్టార్ట్ అయిందండి, అందుకనే నేను ట్యాంక్ కిందికి వచ్చినాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కేజీ మామిడికాయ పచ్చడికి మనం ఆవాలు 1/4 కేజీ తీసుకోవాలి. 1/4 కేజీ తీసుకొని ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి, పొడి పొడిలాగా మొత్తం పొడి అయ్యేటట్టుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 1/4 కేజీ ఆవాలకి 4 కప్పుల ఆవ పొడి అయింది. ఇది ఈ ఆవ పొడి ఎంత క్వాంటిటీలో అయితే ఉంటుందో అందులో 1/4 ఈ జీలకర్ర మెంతుల పొడి తీసుకోవాలి. ఫస్ట్ ఇది ఆవ పొడి వేసేసుకుందాము. 4 కప్పుల ఆవ పొడి వేసేసుకుందాం. ఇది ఆవ పొడి అయిపోయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొంచెం దోరగా వేయించుకొని జీలకర్ర మెంతులు కలిపి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు దోరగా వేయించుకొని ఇట్లా పొడి కొట్టి పెట్టుకోవాలి.
ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కారం, కారం ఎంత వేసుకోవాలి? మనం ఆవపొడి ఎంత అయిందో, ఆవపొడి 4 కప్పులు అయింది కదా, ఇది అందులో 1/4 జీలకర్ర మెంతుల పొడి అయింది కదా, అంటే 5 కప్స్ అయింది కదా. ఇవి మసాలా అనేది ఎన్ని కప్పులు అవుతుందో ఈ కారం అనేది అంత క్వాంటిటీలో తీసుకోవాలి. అది 5 కప్పులు అయింది కాబట్టి నేను 5 కప్పులు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు ఏంటి, ఈ కారం ఎంత క్వాంటిటీ అయితే అవుతుందో అందులో సగం తీసుకోవాలి ఉప్పు. ఎక్కువ వేసినామంటే ఇసమం అవుతుంది. ఒకవేళ మీకు తక్కువ అయింది అనిపిస్తే 3వ రోజు కలుపుతాం కదా, ఆ రోజు కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సగమే 2 కప్పులే ఉప్పు తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అయితే తీయలేం కదా, తక్కువ అయితే కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఎల్లిపాయలు, ఇవి పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. 1 కేజీకి వచ్చేసి 1/4 కేజీ ఎల్లిపాయలు నేను వేస్తాను, ఎందుకంటే ఇవి ఆ పులుపుకి ఈ మసాలాకి మంచిగా ఊరి ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మా ఇంట్లో. మామిడికాయ ముక్కలతో పాటుగా ఇవి కూడా స్పెషల్గా వేసుకొని తింటారు కాబట్టి నేను 1/4 కేజీ వేస్తున్నాను. కాకపోతే ఇందులో సగం వేసినాను, ఇంకా మిగతా తీస్తాను. దీని తర్వాత ఇది మొత్తం కలుపుకుందాం. ఫస్ట్ ఇది మొత్తం క్లీన్గా కలిపేసుకున్నాక ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ పోపు, పోపు పెట్టడం. పోపుకి ఏమేమి కావాలి, పోపుకి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోయకూడదు పోపులో, ఆయిల్ ఎప్పుడైనా సరే ఎక్కువ పోయకూడదు. ఓన్లీ ఇవి ఇంగ్రీడియంట్స్ అనేది వేయించేంత వరకు మాత్రమే కావాలి. దానికి ఏంటి, ఒక పావడి పోసుకుంటే సరిపోతుంది. 1 పావ అంటే 4 టీ స్పూన్లంతా ఆయిల్ పోసేసుకొని 4-5 అంటే 1 కేజీకి వచ్చేసి 1-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసేసి పోపు పెట్టుకోవాలి. దూరంగా ఉన్నప్పుడే బంద్ చేసుకొని ఇప్పుడు ఇది పోపు ఇందులో కలిపేద్దాం. అంటే పోపులో ఎక్కువ ఆయిల్ పోస్తే ఏమవుతుంది అంటే పచ్చడి నల్లగా బ్లాక్ కలర్గా మారిపోతుంది. అందుకనే ప్లెయిన్ ఆయిల్ పోసుకోవాలి, పోపులు ఎక్కువ పోయకూడదు. ఇంకా ఇది కూడా కలిపేద్దాం. ఆ తర్వాత ఆయిల్ ఇది ఇట్లా ప్లెయిన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకోవచ్చు. ఇందులో ముక్కలు వేద్దాం ఇప్పుడు. ఓకే, ముక్కలు వేసేస్తాం. ఇది ఇట్లా కొంచెం పొడి పొడి ఉంది అని అనుకోకండి, ఇది ఊరిన తర్వాత వాటర్ అనేది వస్తుంది. ఊరిన తర్వాత వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎత్తుకుందాం. ఓకే, ఇప్పుడు కంటైనర్లో ఎత్తేసుకుందాం. ఇది ఇట్లా పొడి పొడి ఉంటుంది ఈరోజు, కానీ రేపు మామిడికాయ, ఇప్పుడు ఈ మామిడికాయలో ఉంటుంది కదా వాటర్ ఉంటుంది కదా, అది ఊరుద్ది, లూజ్ అయిపోతుంది. ఇంకా కూడా ఆయిల్ కావాలనుకుంటే కూడా మనం థర్డే సాల్ట్ కానీ ఆయిల్ కానీ చెక్ చేసుకొని మళ్ళీ ఇంకా కలిపి ఎత్తుకోవచ్చు. ఇప్పుడు కంటైనర్లు ఎత్తిద్దాం. మేమైతే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం,
ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, తగినంత వాళ్ళకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ అయిపోయింది పచ్చడి చేయడం, కంప్లీట్ అయిపోయింది. ఒకటి తిని చూద్దాం. అన్నీ సరిపోయినాయి, సాల్ట్ కారం మసాలా అన్నీ బాగున్నాయి. ఓకే, ఇది ఇవాళ పెట్టాం కదా, రేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి నుంచి వాడేసుకోవచ్చు. ఇంకా చూసారా, మన గార్డెన్లో పండిన మామిడికాయల నుండి మనం పచ్చడి రెడీ చేసుకొని తింటే అది ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది, ఎంత సంతోషం తృప్తిగా అనిపిస్తుంది కదా. ఓకేనండి, ఒకసారి చూడండి. ఎక్కువ ఇది కనీసం ఒక 2-3 నెలల వరకు సరిపోతుంది మాకు. మళ్ళీ ఈలో మళ్ళీ ఏదో ఒక చెట్టు కాస్తుంది, మళ్ళీ పెట్టుకుంటాను ఇదే కదా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఫర్దర్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. We'll be right back.